దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న అప్ప కోరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న కోరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న అక్కో దేవాది దేవుడు రమల్లన్న హృదయగల్ల మహారాజు మల్లన్న దేవాది దేవుడు రమల్లన్న హృదయగల్ల మహారాజు మల్లన్న వీరాది సూదిమానుగుండు మీద సుక్కాల పర్వతాల కౌరెల్లి కొండల్లో కొలువు తీరి ఉన్నాడు దేవరాజు ఆ దేవరాజు దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న బల బల దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న శివ శంభో నమః శివాయ హర హర శంభో నమః శివాయ శివ శివ శంభో నమః శివాయ మహాకొండల్లో కలుగుండు మల్లన్న కొంగు బంగారమవుతుండు మల్లన్న మల్లన్న కోరిన వరములెల్ల మల్లన్న కాదనక ఇచ్చటోడు మల్లన్న కాదనక ఇచ్చటోడు మల్లన్న ఇరుగురి బామలవాడు ఇంపుగా కలుగు కో అంటే వలకుతుండు దేవరాజు అప్ప దేవరాజు దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న కోటి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న అప్ప కోరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న డప్పులల్ల మల్లన్నకు అహదండైన కొలుపులు మల్లన్నకు ఈరాగులలు బట్టి మల్లన్నకు అహ ఈరంగ మాటలు మల్లన్నకు బొట్ల బొట్ల కుండాలల్లా బోనం సేవలు చూడు గంతులేసి ఆడేటి దాసుల చూడు దేవరాజు అప్ప దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న మల్లన్న అప్ప దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న అగ్గో కౌరెల్లి మల్లన్న కోటి మాయలోడు మల్లన్న ప్రేతాల మల్లన్న అర భగ్నమే చేస్తుండు మల్లన్న భక్తుల బాధలేని మల్లన్న భోగ భాగ్యాలనిస్తుండు మల్లన్న మొక్కిన వరమిస్తుండు చల్లంగా దీవిస్తుండు పట్నాల సేవలంది పుణ్యాలు వంచుతుండు పాడి పంటలెల్ల పైలంగా చూస్తుండు దేవరాజు అప్ప దేవరాజు మన దేవుడు మల్లన్న బల్ల బల్ల కోరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న ఆ దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న అప్ప కోరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న మల్లన్న కథ వింటే ఓయమ్మ కష్టాలే దొలగును మాయమ్మ మల్లన్న దేవుని ఓయమ్మ బలే చిత్రాలు గనరే మాయమ్మ కనరండి కనరండి మల్లన్న
చరితాన్ని కథగనమంట దేవరాజు 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 మల్లన్న మన దేవుడు మల్లన్న కౌరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న అగ్గో అగ్గో దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న ఆహా కౌరెల్లి మల్లన్న కోటి మాయల్ల మల్లన్న దేవరాజు మల్లన్న మన దేవుడు మల్లన్న కౌరెల్లి మల్లన్న అబ్బో అబ్బో అయ్యా మల్లన్న మహారాజు కథ తింటే కష్టాలు దొరుకుతాయి కోరుకున్నది అవుతుంది అయ్యా అవునరా తింటే బూరిలే తినాలి వింటే మన కౌరెల్లి మల్లన్న కథనే వినాలిరా అట్లనా విన్న కొద్దీ వినాలనిపిస్తుంది చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందిరా అవునా అయితే మల్లన్న కథలా ఏం చెప్తావయ్యా ఇప్పుడు ఆ కోరమీసాల కొమరెల్లి మల్లన్న కథలో బంగారు గొర్రె అనే ఘట్టం చెబుతానరా బంగారు గొర్రె బంగారు గొర్రె కథ అంటే ఏందయ్యా ఈ గొర్రెలకు మల్లన్నకు సంబంధం ఏందయ్యా బంగారు గొర్రె అని ఎందుకన్నారంటే ఎందుకు ఈ గొర్రె మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతున్నదంటే గొర్రె నుంచి పుట్టిన పాలు మనకు తాగటానికి సల్లకు పెరుగుకి ఉపయోగపడుతుంది అది గడ్డి గరక తిని వేసిన మలాన్ని మనం పంట తోటలకు వేసుకుని బంగారు పంటలు పండిస్తున్నాం అదే కాకుండా గొర్రె ఉన్ని నుంచి మనం చలికి ఎండకు కాపాడుకోవటానికి మన గొంగళ్ళు చేసుకుంటున్నాం రా గొర్రె చర్మాన్ని మన గొల్ల కుర్మోళ్ళంతా డోళ్ళు చేసుకుంటున్నావురా ఇక ఆ గొర్రె చచ్చిపోతే ఏం చేస్తున్నావురా చచ్చిన గొర్రెని ఏం చేస్తారా తీసుకుపోయి పొంద పెడతాము గొర్రె చచ్చిన తర్వాత కూడా దాని చర్మం మనకి కాళ్ళకి చెప్పులుగా ఉపయోగపడుతుందిరా చివరకు గొర్రె మూత్రాన్ని ఆయుర్వేదిక వైద్యంలో మందుగా కూడా వాడుతున్నారంట అందుకే ఈ గొర్రెను బంగారు గొర్రె అన్నానురా ఈ గొర్రె పుట్టు పూర్వోత్తరాలు గొల్లలు కుర్మలు మన యాదవులు ఏ విధంగా ఏర్పడ్డారో చెబుతానేనరా అమ్మో 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 గొర్రె కథ గింతింటనే మస్తు గమ్మత అనిపించింది మరి మల్లన్న కథ ఇంట ఎట్లా అనిపించాలే సరే చెప్పయ్యా చెప్పు ఇక మేమంతా వంత వాడతాం వినరా భారత వీర కుమారా మల్లన్న చరితం విన్నా చూసిన మనకెంతో ఇక కలుగును పుణ్యం వీర విక్రముడు బహుపరాక్రముడు బండారు మల్లన్నరా పట్టిన పట్టును విడువ నట్టివాడు పట్నాల మల్లన్నరా శివతేజవంతుడు శక్తి స్వరూపుడు సుందరంగుల మల్లుగా అరె కొల్లపురి ఆ సామ్రాజ్యానికి రారాజు అయ్యిండురా తందాను భళ్ళె తందాను దేవనందనాను తరిగిత జంతరిత శివాంశ సంభూతుడు మన కోరమీసాల కొమరెల్లి మల్లయ్య కొల్లపురికి రాజై కన్నతండ్రి ఓనే రాజ్యమేలుతుడు ఆడిన మాట తప్పని వాడు పలికి బొంకని వాడు మన కొమరెల్లి మల్లన్నరా ఒకనాటి కాలాన ఆ కొల్లపురి రాజ్యంలో ఏమవుతున్నదయ్యా అంటే ఏమవుతున్నదయ్యా కన్న తండ్రి ఓలే ప్రజలను చూసే కరుణాల మహారాజురా దాన ధర్మాలను దండిగా చేసే దైగల్ల మల్లయ్యరా అరే ప్రజల బాగును అడిగి తెలుసుకునే ఆత్మ బంధువేరా అరే అడిగిన వారికి లేదనక ఇచ్చే ధర్మరాజు మల్లురా కొల్లపూరి తన రాజ్యం కొరకే తప్పిస్తూ ఉంటాడురా సంతోషంగా జనులుండాలని తపన పడేవాడురా తందానో బలి తందానో దేవనందనానా తరిగిట జంతరిత
అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేసే ధర్మరాజురా మల్లన్న, ఏ ఇంట్లోనూ బాధలుండొద్దని, ఏ కంట్లో కన్నీరు రావద్దని అహర్నిశలు ఆరాటపడేవాడురా మల్లన్న. ఈ దయగల్ల మహారాజు కథ ఇట్లుంటే మన మల్లన్న ఇంట్లో ఏం జరుగుతున్నదయ్యా అంటే, ఏం జరుగుతుందయ్యా? ఆ ఓర్వలేని పెద్దోదిన వల్లెలక్క మల్లన్న కొల్లపిరికి రాజైందని రక్షగట్టిందిరా. ఇక మల్లన్నకు ఏ భూమి పంచి ఇవ్వకుండా, చిల్లి గవ్వనైనా ఇవ్వకుండా కొల్లపురి రాజ్య పదవిని గుంజుకుండ్రు. ఇక మల్లన్న దేవుడు కట్టు బట్టలతోని చేసుకున్న భార్య పద్మాలదేవితో కారడవులకు పయనమైండురా. ఉన్న ఇల్లు నిడిసి మల్లయ్య దేవుడు బయలుదేరిందా. అయ్యో కొల్లపూరికి రాజైన మల్లయ్య వెళ్ళిపోతుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. కన్న బిడ్డ ఓలే ప్రజల చూసి నోడు కారడవికోకుండా. తందానో అయ్యో తందానో దేవనందనానా. దాన ధర్మాలకు తండివాడు దిక్కులేని వాడయ్యిందా. అయ్యో చిన్ననాటి తన మిత్రుడు సంగయ్యను చేరబోతుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. ఆత్మబంధువై ఆదరించి నోనికి గతి పట్టిందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. అయ్యో తందానో దేవనందనానా. తరికిట జుంతరిత అయ్యో ఏంది మల్లయ్య, చెప్పక చేయక వచ్చిన ఈ బట్టలేంది మల్లయ్య? దొరసానొచ్చింది, ఏమైంది మల్లయ్య? చెప్పు మల్లయ్య చెప్పు. ఏముంది సంగయ్య, మునుపటి కథే ముందుకొచ్చింది. మళ్ళీ మా అన్నలు ఆస్తి పంపకాలు చేసుకున్నారు. అయితే నీ ఆస్తి ఏమైంది మల్లయ్య? నీకు భూమి ఇయ్యలేదా మీ అన్నలు? నిన్ను చూస్తే నాకైతే అనుమానంగా ఉంది. నీకు ఏమీ ఆపదొచ్చే నాకు చెప్పు మల్లయ్య. చెప్పు మల్లయ్య చెప్పు. నా అన్న తమ్ములు జానేడు ఇవ్వకుండా ఉన్న భూమినంత వాళ్ళే పంచుకున్నారు సంగయ్య. అయ్యో అంత పని చేసిండ్రా మల్లయ్య. ఉన్న ధనమునంత వాళ్ళే గుంజుకున్నారు సంగయ్య. చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వలేదు సంగయ్య. ఎంత అన్యాయం నీకు జరిగింది మల్లయ్య. ఏమి చేద్దామనుకుంటున్నావు నువ్వు మల్లయ్య? ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు మల్లయ్య? కొల్లాపురి రాజ్యాన్ని వీడిపోదామనుకున్నా, కారడవుల్లో బతుకు గడుపుదామని అనుకున్నా. అయ్యో ఇంత మాట అంటున్నావు మల్లయ్య. కొల్లాపురిని వీడిపోతే రాజ్యం ఎవరు ఏలుతారు? కన్న బిడ్డలోలే ప్రజలను ఎవరు చూసుకుంటారు? చెప్పు మల్లయ్య చెప్పు. నా అన్నదమ్ములే ఈ రాజ్యం ఏలుకుంటారంట. ఏడాదికి ఒక్కరు పాలన చేసుకుంటారంట. అయ్యో మల్లయ్య, భూమి పంచియకుండా ఏ ఆస్తి ఇవ్వకుండా నువ్వు ఎట్లా బతుకుతావనుకున్నారయ్యా మీ అన్నలు? అయినా ఇప్పుడు ఏం చేస్తావు మల్లయ్య? చేసేదేముంది సంగయ్య, అన్నల మాటను శిరసావహిస్తా. కొల్లపురిని వీడి అడవుల్లో ఉన్నా. ఆ అడవిలో ఉన్న వీడు భూమిని దున్నుకుని కాలం గడుపుతా సంగయ్య. అయ్యో నువ్వెట్లయినా ఉంటావు గాని గా దొరసాని పద్మాలదేవి ఆ అడవిలో ఎట్టుంటది? ఎట్లా బతుకుతారు మల్లయ్య? నాతో పాటే నా భార్య. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనే దిక్కుగా సంగయ్య. కానీ సంగయ్య, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి, చేస్తావుగా? మల్లయ్య నువ్వు ఆజ్ఞాపిస్తే నా సర్వస్వం నీకు అర్పిస్తా. ఏం కావాలో అడుగు మల్లయ్య. స్వామి మల్లయ్య, నువ్వు ఏమడిగినా ఇస్తా మల్లయ్య. ఈ
నీకన్న మిన్నగా సంగయ్య నాకు ఆప్తులెవరు లేరయ్యా సంగయ్య నాకు ఉన్న ఆస్తిలో సగము మల్లయ్య నీకు రాసిస్తానయ్యా మల్లయ్య నీ అండ ఉంటే చాలయ్యా సంగయ్య నీ ఆస్తి నాకు వద్దయ్యా సంగయ్య మరి ఏమి కావాలో అడుగు మల్లయ్యా అడవిలో నా పొలమునే చేసుకుంటాను నాకొక్క నాగలి చేసి అవయ్యా నీ రుణము తప్పక తీర్చుకుంటానయ్యా మల్లయ్యా ఆ మాటలు అనబోకయ్యా అయ్యో అంత మాటలు అనబోకు మల్లయ్యా నీ ఆత్మ బంధువునయ్యా మల్లయ్యా నీ స్నేహమున్నందుకు సంగయ్యా నేను గర్వపడుతున్నాను సంగయ్యా ఆగు మల్లయ్యా ఆగు ఇప్పుడే చేసిస్తా నాగలి అబ్బబ్బ సంగయ్య ఆరాటం చూడరో మల్లయ్య కోసము స్నేహాన్ని కన్న మిన్న లేదను వడ్ల సంగయ్య అబ్బబ్బ సంగయ్య ఆరాటం చూడరో మల్లయ్య కోసము స్నేహాన్ని కన్న మిన్న లేదనుకుంటుండురో వడ్ల సంగయ్య తొందర తొందరగా పనైతే చేస్తుండు మల్లయ్య కోసమయ్య చూడసక్కాదైనా నాగలి చేస్తుండు మల్లయ్య నా పదల్లో ఆదుకుంటా ఉండు మల్లయ్య నా పదల్లో ఆదుకుంటా ఉండు సక్కనైన నాగల్ని మల్లయ్య కిచ్చెనో ఆ వడ్ల సంగయ్య మల్లయ్య స్వామిని కౌగిలించుకున్నాడో ఆ వడ్ల సంగయ్య మల్లయ్య ఏనాటి పుణ్యమో నీ వంటి స్నేహం నాకు దొరకదు కానీ మల్లయ్య నువ్వు నాకు మాట ఇవ్వాలి ఇస్తావా ఏం కావాలో అడుగు సంగయ్య కానీ నా దగ్గర ఇప్పుడు మాత్రం చిల్లిగవ్వ కూడా లేదు ఈ నాగలికి కూడా నీకు నేను ఏమీ ఇవ్వలేను మల్లయ్య అది కాదురా రారాజయ్య ఈ రాజ్యాన్ని ఏలిన వాడవు దాన ధర్మాలు చేసిన వాడవు ఏ కష్టమన్నది తెలియని వాడవు ఆ అడవుల్లో ఎట్లుంటావో ఏమో అందుకే నాకు మాట ఇవ్వాలి ఇవ్వురా ఇవ్వు ఏం కావాలో అడుగు సంగయ్య మల్లయ్య నువ్వు అడవులలో ఉంటావుగా ఎక్కడో కుటీరం వేసుకుంటావు కదా ఆ కుటీరానికి నా సహాయం అందించి సహకరిస్తానురా సంగయ్య పోయి వస్తానురా నీ పని ముగించుకుని రారా అమ్మా భద్రం మల్లయ్య ఉండు సంగయ్య మేము వెళ్ళొస్తాము ఇక మల్లన్న దేవుడు వెళ్ళిపోతుండాని రాజ్యములోని ప్రజలకు తెలిసింది తండ్రో పదండాలు గాజనులందరూ మహారాజు మల్లన్న
మల్లన్నను చేరవచ్చిండ్రు మహారాజు మల్లన్నను చేరవచ్చిండ్రు మహారాజు మల్లన్నను చేరవచ్చిండ్రు అయ్యో మహారాజా వెళ్ళిపోతున్నావా ఎక్కడికి పోతాను దొరా నువ్వు వెళ్ళిపోతే మేము ఏం కావాలి మహారాజా అయ్యో మహారాజా వెళ్ళిపోతానవా దొరా ఎక్కడికి పోతాను దొరా నువ్వు వెళ్ళిపోతే మేమేం కావాలి మహారాజా మల్లన్న మమ్ములు వదిలి వెళ్ళిపోతున్నావా మల్లన్న ఏం పాపం చేసినామయ్యా మేము ఎందుకే రాత మాకు అయ్యో మల్లన్న తండ్రి వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న ఇది ఏనాటి పాపం ఎంతటి శోకం ఇది ఏనాటి పాపం ఎంతటి శోకం ఏనాటి పాపం ఎందుకి శోకం ఎవరు చేసిరయ్యా ఇంతటి ఘోరం వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న మల్లన్న వెళ్ళిపోతున్నావా అయ్యో అయ్యో ఏమి చేయాలయ్యా మేము అయ్యో ఏమి చేయాలయ్యా ధర్మరాజు ఓలే రాజమేలినోడు దిక్కులేని వాడెట్లయిపోయిండు దిక్కులేని వాడెట్లయిపోయిండు కంటికి రెప్పోలే ప్రజల చూసి నోడు కట్టు బట్టలతోని ఎట్లెళ్ళిపోతుండు కట్టు బట్టలతోని ఎట్లెళ్ళిపోతుండు ఎంతటి ఘోరం ఏనాటి శాపం ఎంతటి ఘోరం ఏనాటి శాపం ఎంతటి ఘోరం ఏనాటి శాపం ఎవరు దిక్కని ఎట్టింది లోకం వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న మాటను వాడి తప్ప నోడు వరిగోసలు పడుతూ వెళ్ళిపోతుండు వరిగోసలు పడుతూ వెళ్ళిపోతుండు కన్న తండ్రి పోలే చేర తీసిన వాడు కారడవిలో నా కష్టాలు పడనుండు కారడవిలో నా కష్టాలు పడనుండు ఏమి నిరాత ఇది మాగుండె కోత ఏమి నిరాత ఇది మాగుండె కోత ఏమి నిరాత మాగుండె కోత ఏ దేవుడు రాసేది తల రాత వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న దేవుడుండో లేడో తెలియదు గాని కనిపించే దేవుడే నువ్వనుకున్నావు కనిపించే దేవుడే నువ్వనుకున్నావు చింతలేకని పాలనలోన సంతోషంగా మేము కాలం గడిపాము సంతోషంగా మేము కాలం గడిపాము వెళ్ళిపోవద్దు వదిలిపోవద్దు వెళ్ళిపోవద్దు వదిలిపోవద్దు వెళ్ళిపోవద్దు వీడిపోవద్దు నీ కాళ్ళు మొక్కేము విడిచిపోవద్దు వెళ్ళిపోతున్నావా మల్లన్న మమ్ము వీడిపోతున్నావా మల్లన్న
వెళ్ళిపోతున్నావా మల్లన్న, మమ్ము వీడిపోతున్నావా మల్లన్న మల్లన్న. మంచితనానికి మారు పేరైనావు, ప్రజల గుండెల్లోన గుడి కట్టుకున్నావు. మచ్చలేని నిండు జాబిలివైనావు, మమతాను రాగాలు పంచి ఇచ్చావు. మా దైవమే నీవు, మా తోడువే నీవు, మా దైవమే నీవు, మా తోడువే నీవు, దైవమే నీవు, తోడువే నీవు. దండం పెడుతున్న మెల్లిపోవదు, వెళ్ళిపోతున్నావా మల్లన్న, మమ్ము వీడిపోతున్నావా మల్లన్న. ఇది ఏనాటి పాపం, ఎంతటి శోకం, ఇది ఏనాటి పాపం, ఎంతటి శోకం, ఏనాటి పాపం, ఎందుకి శోకం, ఎవరు చేసిరయ్య ఎంతటి ఘోరం. అయ్యో వెళ్ళిపోతున్నావా మల్లన్న, మమ్ము వీడిపోతున్నావా మల్లన్న. వెళ్ళిపోతున్నావా మల్లన్న, మమ్ము వీడిపోతున్నావా మల్లన్న మల్లన్న. ప్రజలారా, అన్నలారా, అక్కలారా, మీరు చూపే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కానీ నేనిప్పుడు మీ కొల్లపురికి రాజును కాదు. ఏది జరిగినా అది నా మంచికే జరుగుతుంది. నేటి నుంచి ఈ కొల్లపురిని మా అన్నలు పరిపాలిస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. ఇప్పటి వరకు మీరు నాపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞుడి. నేను కూడా ఇదే రాజ్యంలో ఉండి అడవుల్లో సికం భూమిని దున్నుకుని బతుకుతాను. నాకు సుఖము తెలుసు, కష్టము తెలుసు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఏ తారతమ్యాలు లేకుండా మీరందరూ కలిసి మెలిసి ఉండండి. పోయి వస్తా. కొల్లపురిని వీడి రారాజు మల్లయ్య కారడవి చేరిండో. తందానో అయ్య తందానో దేవన జనానా, కారడవి బాటల్లో కష్టాలు పడుతూ ముందుకు పోతుండో. తందానో అయ్య తందానో దేవన జనానా, మహారాజు అయ్యి రాజ్యమేలి నోడు హరిగోస పడుతుండో. తందానో అయ్య తందానో దేవన జనానా, అన్నల మాటకు పదవిని వదిలి కష్టాలు పడుతుండో. తందానో అయ్య తందానో దేవనందనానా, అయ్యో పద్మాల దేవితో పట్నాల మల్లయ్య పాటలనే పడుతుండో. తందానో అయ్య తందానో దేవనందనానా, ధర్మరాజు ఓలే రాజ్యమేలి దిక్కు లేని వాడయ్యిండో. తందానో అయ్య తందానో దేవనందనానా, అయ్యో దేవనందనానా. ఆ విధంగా మహారాజు మల్లన్న కారడవిలో సాగిపోతుండు. అడవిలో నడిచి నడిచి అలసిపోయింది. అయ్యో ఆరు చీకట్లు కమ్ముకున్నాయి. దేవా, అదే అడవిలో కొట్టుపోయే వరకు అయ్యో మల్లన్న పద్మాల దేవి బాధలు పంచుకున్నారు. ఆదమరచి నిద్రలో మునిగిన అయ్యో తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఏం జరిగిందయ్యా పరమేశ్వర, మన మల్లన్న కారడవిలో అష్ట కష్టాలు పడుతున్నాడు కదా, మరి ఈ కష్టాలు ఏ విధంగా తీర్తాయి స్వామి? పరమేశ్వరి, రానున్న కాలంలో భూలోకాన శివబొంత అనే పురుగు పుట్టబోతుంది. ఆ జీవి మానవులకు సర్వ విధాలుగా ఉపయోగపడనుంది. దీని ఆలనా పాలన భూలోకాన గొల్ల కురుమలు చూసుకుంటారు.
ఈ కొల్ల కురుమలకు మన మల్లన్ననే ఇలవేల్పుగా పూజించబడతాడు. అదే కాకుండా ఈ కొల్ల కురుమలు భూలోకాన మల్లన్న వల్లే ఏర్పడతాడు. అందుకే దేవి, ఇప్పుడే మనం భూలోకాన కారణాల పుట్టలో నీ అంశతో వెండి గొర్రెను, నా అంశతో బంగారు గొర్రెను ఏర్పాటు చేద్దాము దేవి. మీ ఆజ్ఞ పరమేశ్వర. పార్వతి శంకరుల దివ్య మహిమతోని భూలోకమందు నా కారణాల పుట్టలు ఎండి గొర్రె పైడి గొర్రెనే పుట్టింది. ఎలకోటి మంద తయారవుతా ఉంది. గడికతా ఇట్టే ఉన్నంగా పద్మాల దేవి మల్లన్న దేవుడు నిద్ర నుంచి ఇక మేలుకున్నారు. అలసటంతా బాసి లేచి కూర్చుండ్రు, కొల్లపూరు నుండి వట్లోరి సంగయ్య కారడు విదేరు కున్నాడు, మల్లయ్యను కలుసుకున్నాడు. సంగయ్యను చూసి కొల్లపూరి మల్లయ్య సంతోష పడుతూ ఉన్నాడు, వలె సంబూర పడుతూ ఉన్నాడు. సంగయ్య, నీ పని నాపుకు నాకు సహాయపడ్డానికి వచ్చావా? నీ రుణం ఏమిచి తీర్చుకోనరా? రక్త సంబంధం కన్నా స్నేహబంధం ఎక్కువని నిరూపించావురా, నిరూపించావు. మల్లన్న, ఎంత మాట, నీ స్నేహం దొరకడమే ఆనందం. జన్మ జన్మల వరకు నీ స్నేహమే కావాలి. నీ పొగడ్తలకు ఏముంది కానీ, మీరు ఉండడానికి ఎక్కడ ఇల్లు కట్టాలో ముందు చూద్దాం పద. సంగయ్య ఇద్దరు గూడి ఇంటి స్థలమును వారు చూసుకుంటు చిన్న కుటీరాము వేద్దామనుకోని మల్లయ్య సంగయ్య పూనుకుంటుండ్రు, మల్లయ్య సంగయ్య పూనుకుంటుండ్రు, మల్లయ్య సంగయ్య పూనుకుంటుండ్రు. అడవిలోన చెట్లనే కొట్టుతుండ్రే సంగయ్య మల్లయ్య ఓయమ్మలాల, అందంగా కుటీరమే వేసుకుంటే ఓయమ్మలాల అడవిలోన. సంగయ్య, సంగయ్య, నీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోవురా. నువ్వు నాపై చూపిన ప్రేమకి సంతోషపడుతున్నానురా. నువ్వు అందంగా చేసి ఇచ్చిన ఈ కుటీరంలో మేం కాలం గడుపుతాంరా. అవును సంగయ్య, నువ్వు చూపిన ఆదరాభిమానాలను మేం మర్చిపోం. స్నేహానికి ఇచ్చిన విలువ నీ తరువాతే ఎవరైనా, నువ్వు కట్టిన కుటీరంలో ఇక సంతోషంగా కాపురముంటాం సంగయ్య. మల్లన్న, నువ్వు నాపై చూపిన ప్రేమకు నేను చేసింది ఎంతనయ్యా. నువ్వు కొల్లపురికి రాజువైన సామాన్యమైన వడ్రంగివాణ్ణి. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ కించిత్ గర్వము లేకుండా ఈ పేదవాణ్ణి ఆదరించిన దాంట్లో నేను చేసింది ఎంత మల్లన్న, ఎంత సంగయ్య. ఇక నేను వెళ్ళొస్తా మల్లన్న. సంగయ్య, పద్మమ్మ సంతోషంగా ఉండండి, ఊర్లే నాగళ్ళు పెట్టాలి. పోయొస్తా మల్లన్న, పోయొస్తా. సరే సంగయ్య. పోయిరా సంగయ్య. కాడెట్లను గట్టి నాడే రాజు మల్లన్న, కారడవిలో దున్నుతుండు రాజు మల్లన్న. రా రాజుగా రాజ్యమేలిన రాజు మల్లన్న, కాని కష్టం పడుతా ఉండే రాజు మల్లన్న, కాని కష్టం పడుతా ఉండే రాజు మల్లన్న.
ముళ్ళు గట్టెను చేత బట్టి నాగలేయక దున్నుతుండు అడవిలో నా బీడు భూమిని వరుస సాలుగా దున్నుతుండు రారాజు ఆ మల్లయ్య అమ్మలాలో ఇరువాలుగా దున్నుతుండు అక్కలాలో మల్లన్నా దున్నుతుంటే భార్య పద్మాలాదేవి విత్తనాలు కొంగుల వట్టి విత్తనమే వేస్తూ ఉండి సాలు సాలులో ఆ పద్మావతి అమ్మలాలో సాలింత విత్తనమేసే అక్కలాలో ఆ విధంగా కాడెడ్లను గట్టి పొలం దున్నుతుంటే కైలాసంలో ఉన్న పార్వతీ శంకరులు భూలోకానికి చేరుకుంటూ ఇక మారువేషంలో పార్వతీ శంకరులు మల్లనను చేరవస్తుంటారు. మన మల్లన దగ్గరికి పార్వశంకర్లు ఎందుకు అత్తాన్రయ్య? ఒకనాడు భూలోకాన గొల్లలు కుర్మలు ఏర్పడతారని, వారు గొర్రెల పెంపకం చేసి బతుకుతారని, ఈ గొర్రెలు మేకలు మానవులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పినానా లేదా? చెప్పినావు చెప్పినావు. గొర్రెలు మేకలు భూలోకాన మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెబతా వినరా? చెప్పు చెప్పు, బంగారు గొర్రె కథ చెప్పు. గొర్రెల నుంచి వచ్చేటి ఉన్నితో గొంగళ్ళు అవుతాయో గొర్రెలు మేకలు ఇచ్చేటి పాలను మానవులు తాగేరు చలి గొర్రెలు మేకల మూత్రాన్ని వైద్యులు మందుగా వాడేరు గొర్రెలు మేకల పెండను రైతులు ఎరువుగా వాడేరు అరే గొర్రె సచ్చిన తోలును తీసి చెప్పులే కుట్టేరు గొర్రె తోళ్లతో డోలు డప్పులు తయారు చేసేరు గొర్రెల కథ అంటే ఉత్తముచ్చడానుకున్నా బహు చిత్రంగున్నదేవే. ఇక చెప్పు. అనేక రకాలుగా ఈ గొర్రెలు మేకలు భూలోకాన ఉపయోగకారిగా ఉన్నాయిరా. మరి ఈ కథ ఇక్కడ ఉంటే మారువేషంలో పార్వతీ శంకరులు మన కోరమీసాల కొమరెల్లి మల్లయ్యను ఏ విధంగా చేరవస్తున్నారయ్యా అంటే ఏ విధంగా చేరవస్తానరయ్యా? అగ్గగ్గగ్గగో చూడరా. మల్లలు పెరుగులు ఓయమ్మ నేను గుల్లబామనే ఓయమ్మ సల్లలు పెరుగులు ఓయమ్మ నేను గుల్లబామనే ఓయమ్మ నేను గుల్లబామనే ఓయమ్మ నేను గుల్లబామనే మాయమ్మ ఆ పాలు పెరుగులు ఓయమ్మ సల్లలమ్మేదాని నోయమ్మ పాలు పెరుగులు ఓయమ్మ నేను సల్లలమ్మేదాని నోయమ్మ నేను గుల్లబామనే ఓయమ్మ నేను గుల్లబామనే మాయమ్మ. నా బిడ్డ సూటి దానం, నీ దగ్గర పైసలు ఎందుకమ్మా?
ఊరు జాడలేదు, ఏం లేదు, పూరం పోకు దున్నుకుంటున్నావు, ఎవరు లేరా విడ నీకు? ఎవరూ లేకేమయ్యా, మా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే తోడుండగా మాకేంటి సాంగు? అబ్బో ఎంత పెద్ద మాట, అది సరే గాని ఇందా ఈ సల్ల సుక్క దాగి కడుపు నింపుకోండి. అమ్మా, నా పేరు మల్లయ్య, నా భార్య పేరు పద్మాలదేవి. అబ్బో ఎంత ముద్దుగున్నాయి మీ పేర్లు, అయినా నాకు సంగతి చెప్పు మల్లయ్య. అడుగమ్మా, ఏం విషయము? తప్పులు ఊగే సత్తులు ఎల్లుదామా పిల్ల జాతర, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కోరెల్లి మల్లన్న జాతర. తప్పులు ఊగే సత్తులు ఎల్లుదామా పిల్ల జాతర, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కోరెల్లి మల్లన్న జాతర. ఎల్లుదామా పిల్ల జాతర, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెరా కిన్నెరా. ఎల్లుదామా పిల్ల జాతర, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కోరెల్లి మల్లన్న జాతర. కోరమిసార కోరెల్లి స్వామికి కొండ నిండా దండి పండుగ, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కోరెల్లి మల్లన్న జాతర జాతర. గంగారేణి చెట్టు కింద గంగారేణి, గంగారేణి గంగారేణి, గంగారేణి గంగారేణి చెట్టు కింద పట్నాలేసి వద్దామా, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, ఎల్లుదాము పిల్ల జాతర. గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెర కిన్నెర. సక్కని స్వామిని మొక్కుదమా, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెర. సక్కని స్వామిని మొక్కుదమా, గొల్ల మల్లమ్మ కోడల.